Hi, this is Miss Caroline Leon, and she's a nurse in the clinic. She's the one who gave me this idea of this recipe with lemon dates chutney. Hi, Caroline. Hi, I'm Caroline. I'm working with Dota Tokuma. So, this recipe is lemon and date chutney. It dates back when I was a student, nursing student, and one of our wardens taught me this, and we used to do it for our parties at the hospital. And then I just modified it according to my own taste, and it goes so well with fried rice or biryani, and it's a very good thing in our household and also with my friends. So I hope you'll enjoy this. ఇక్కడ మనకు కావలసినవి చూపిస్తున్నాను. ఇందులో ఒక 5 నిమ్మకాయలను తీసుకున్నాను. అమెరికాలో మా నిమ్మకాయలు దగ్గర టెన్నిస్ బాల్ సైజ్ అంత చాలా పెద్దగా ఉండి కండతోటి ఉంటాయి. దీని పక్కనే ఇండియన్వి కూడా చూపిస్తున్నాను. అవి అమెరికావి ఉడకటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఇండియన్వి తక్కువ పడతాయి. ఇందులో ముఖ్యంగా కావలసినవి నిమ్మకాయలు, ఖర్జూరాలు, మిగతావేమో తెరగమాత దినుసులు. మొట్టమొదటిగా ఈ నిమ్మకాయల్ని అలాగే మొత్తంగానే మీరు మైక్రోవేవ్లో పెట్టి రెండు వైపులా, అమెరికాలో అయితే నాకు 4 నిమిషాలు పట్టింది రెండు వైపులా చేయడానికి. అవి ఉడికినాక హైలో పెట్టి ఉడికిచ్చాను. కొంత జ్యూస్ దానిలోంచి వచ్చేస్తుంది, అది మీరు తీసి పక్కన పెట్టుకోండి. ఇవి బాగా చల్లపడ్డాక దానిలోంచి గింజలన్నీ తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కోసుకోండి. ఈ చిన్న ముక్కల్ని మీరు గ్రేటర్లో, ఫుడ్ ప్రాసెసర్లో గ్రేటర్లో వేసి కొంచెం ముతకగా దాన్ని గ్రేట్ చేసుకోండి. తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఈ ఖర్జూరాల్ని లోపల గింజ తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా చేయండి. దీన్ని కొంత ఒక 30 సెకండ్లు మైక్రోవేవ్లో పెడితే కొంచెం మెత్తబడతాయి. అది అవగానే దాన్ని మళ్ళా ఇదే ఫుడ్ ప్రాసెసర్ గ్రైండర్లో వేసి కొంచెం ముతకగా మీరు దాన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపి ఒక చిన్న గిన్నెలో కలుపుకోండి. ఇప్పుడు మనం తిరగమాతకి సిద్ధంగా ఉన్నాము. ముందుగా నూనె వేశాక, నూనె వేడయ్యాక దానిలో ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, మినప్పప్పు వేసి మినప్పప్పు కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి రాగానే మీరు దానిలో ఇంగువ, తర్వాత మెంతి పొడి వేసి కొంచెం కదల్చండి. దీనిలోకి మీరు నిమ్మకాయ, ఖర్జూరం ఆ మిక్స్చర్ కలిపి బాగా కలపండి. పసుపు కూడా మనం వేసుకుంటాం దీనిలో. ఇప్పుడు దీని తర్వాత దీనికి రుచికి సరిపడా ఎండు కారం వేయండి. తర్వాత మనం వండేటప్పుడు వచ్చిన లెమన్ జ్యూస్ను కూడా దీనిలో వేసి బాగా కలపండి. దీని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి. అంతే, ఇది అయిపోయింది. ఈ వంటకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మెయిన్గా మన దద్దోజనంలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. కానీ ఇది వైట్ రైస్, నెయ్యితోటి, అన్నం నెయ్యితోటి, తర్వాత బిర్యానీలోకి, లేకపోతే దోశలోకి, ఏదైనా దేనిలోకైనా పచ్చడి కావాలంటే కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా, ఎంతో హెల్తీగా ఉండే పచ్చడి మీకు చూపిస్తున్నాను. ఎంజాయ్ ద కుకింగ్.